స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. జయప్రద, జయసుధ వీళ్ళిద్దరూ కూడా ఒకే టైంలో ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించారు. నిజానికి జయసుధ సీనియర్, బాలనటిగానే ఆవిడ ప్రవేశించింది పరిశ్రమలోకి 12 కాపురం సినిమాతో. అయితే జయప్రద భూమి కోసం సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొంచెం ఓ 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఈ సినిమాలన్నీ ఒకే టైంలో వచ్చినవే. అయితే కెరియర్ పరంగా వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా మంచి పోటీ ఉండేది వీళ్ళ మధ్య. అయితే సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీస్లో జయసుధకి ఎక్కువ అవకాశాలు దక్కాయి. గ్లామర్ రోల్స్లో ఎక్కువ జయప్రద అటువైపుగా ట్రావెల్ నడిచింది. ఆవిడ ప్రయాణం గ్లామర్ పాత్రల మీదుగా నడిచింది. అయితే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఒక అద్భుతమైనటువంటి స్నేహం ఉండేది ఇండస్ట్రీలో. దాదాపు అక్కా చెల్లెళ్ళు లాగానే వ్యవహరించేవాళ్ళు వీరు. ఇదే సమయంలో జయప్రద గారికి శ్రీదేవికి ఒక రిఫ్ట్ ఉండేది, ఒక ఘర్షణ ఉండేది వాళ్ళిద్దరి మధ్య. ఇద్దరూ గ్లామరస్ రోల్స్ చేసేవాళ్ళు. ఆ రోజున తెలుగు సినిమా రంగంలో గ్లామర్ హీరోయిన్స్ అంటే వాళ్ళిద్దరే, జయప్రద, శ్రీదేవి. జయసుధ గ్లామరస్ రోల్స్ చేసినప్పటికీ డ్రైవర్ రాముడు లాంటి సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసింది ఆవిడ కూడా, KD No. 1 లాంటి సినిమాల్లో కూడా. కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ రోల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆవిడని ఆ తరహా పాత్రల కోసమే డైరెక్టర్లు అప్రోచ్ అయ్యేవాళ్ళు. దాసరి గారు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కూడా. కానీ జయప్రదని గ్లామర్ రోల్స్ కోసం అప్రోచ్ అయ్యారు. ఆవిడ కూడా బరువు అయినటువంటి పాత్రలు ఎర్లీ డేస్లో చేశారు. అంతులైన కథ లాంటి సినిమాలు, అలాగే 47 రోజులు లాంటి సినిమాలు, అందమైన అనుభవంలో కూడా. బాలచందర్తో ఆవిడ చేసిన సినిమాలన్నింటిలోనూ ఆవిడకి చక్కటి పాత్రలే దొరికినాయి. ప్రధానంగా పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్నటువంటి పాత్రలు దొరికినాయి. అలాగే ఇతర సినిమాల్లో కూడా నటనకి అవకాశం ఉన్న ఏరియాలో ఎప్పుడూ ఆవిడ నిరుత్సాహపరచలేదు ప్రేక్షకులని. సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి రంగనాథ్ హీరోగా నటించిన అందమే ఆనందం సినిమాలో కూడా జయప్రద గారి పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే బాపు గారి సీతా కళ్యాణం కావచ్చు, ఆయన డైరెక్ట్ చేసినటువంటి పేరు వేసుకున్నటువంటి సినిమా రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ కావచ్చు, అందమైనటువంటి నటిగా జయప్రద మంచి మార్కులు కొట్టేసింది ప్రజల నుంచి. కానీ ఈ శ్రీదేవితో ఒక రిఫ్ట్ ఉండేది, ఈవిడికి ఒక ఘర్షణ ఉండేది. జయసుధతో ఆ ఘర్షణ లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక రాజకీయ రగడ జరగబోతోందేమో అనే అనుమానం వస్తోంది. కారణం ఏమిటంటే జయసుధ గారు కాంగ్రెస్తో ట్రావెల్ అయ్యారు. ఆవిడ సినిమా రంగంలో నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి దగ్గరటం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వడం, ఆవిడ గెలవటం సికింద్రాబాద్ నుంచి, ఈ కథ తెలుసు అందరికీ. తర్వాత ఓడిపోయారు. ఆవిడ ఓడిపోయినప్పటి నుంచి కొంచెం రాజకీయాల పట్ల అనాసక్తత ఉంది ఆవిడకి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటము, తర్వాత రాష్ట్ర విభజన, కొంత స్తబ్దతకి గురయ్యారు. రాజకీయంగా ఆవిడ దూరంగా ఉంటున్నారు. ఏ వ్యవహారంలోనూ ఆవిడ పెద్దగా స్పందించడం లేదు. ఒక దశలో ఆవిడ ఎక్కడున్నారు అనేది కూడా ప్రపంచానికి తెలియనంతగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కూడా. కానీ నెమ్మదిగా ఆవిడ మళ్ళీ బయటకు వచ్చారు. ఈ లోపల భర్త చనిపోవటం, ఒక విషాదం జీవితంలో, ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఆవిడ ఓపెన్గా ఎక్కడ కనిపించలేదు. కానీ సడన్గా ఆవిడ ఓపెన్ అయ్యారు. ఓపెన్ అయ్యి కాలం అనేది ఏ గాయాన్నైనా మానుస్తుంది అన్నట్టుగా ఆవిడ కూడా కాలం గడిచిన తర్వాత తన గాయాలు కొంత మాను పట్టిన తర్వాత తిరిగి ఆవిడ జనం ముందుకు వచ్చారు. ఒక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఆవిడ. ఈ పొలిటికల్ ఎంట్రీ ఆవిడ బీజేపీలో చేరారు. బీజేపీలో చేరటం అనేది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది. ఆవిడ క్రైస్తవ మతానుయాయి. ఆవిడ బీజేపీలో చేరటం ఏమిటి? ఒకవైపు మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల వెనకాల హిందుత్వ శక్తులున్నాయి. హిందుత్వ వెనకాల ఉన్నటువంటి భరోసా బీజేపీ. అటువంటి బీజేపీ పార్టీలో ఎలా చేరతారు ఆవిడ అని చెప్పి రకరకాల విమర్శలు రకరకాల కోణాల్లో వచ్చినాయి. అలాగే జయప్రద గారి మీద కూడా అనేక విమర్శలు ఉన్నాయి. పొలిటికల్ ఏరియాకు సంబంధించి ఆవిడ తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్ రామారావు గారి రోజుల్లోనే ఆవిడ జాయిన్ అవ్వటము, పార్టీ తరఫున ప్రచారం చేయటం ఇవన్నీ జరిగినాయి. తర్వాత రోజుల్లో పార్టీ స్ప్లిట్ అయినప్పుడు ఆవిడ చంద్రబాబు నాయుడు వైపు టర్న్ తీసుకున్నారు, స్టాండ్ తీసుకున్నారు, అటువైపు నిలబడ్డారు.
ఒక రకంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హస్తగతం కావడం వెనకాల ఆవిడ కీలక పాత్ర పోషించారనే విషయం కూడా చాలామందికి స్పష్టంగా తెలిసిన విషయమే. అయితే ఎక్కడో ఆవిడ గాయపడ్డారు ఈ ప్రయాణంలో, తెలుగుదేశం పార్టీతో గాయపడి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు ఆవిడ. జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి అమర్ సింగ్ నేతృత్వంలో ఆవిడ చక్రం తిప్పారు ఢిల్లీ రాజకీయాల్లో, పర్టికులర్గా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో. రాంపూర్ నుంచి ఆవిడ రిపీటెడ్గా గెలిచారు, అప్పుడు ఓడిపోయారు అనుకోండి, కానీ గెలుపు ఆవిడకి రిపీటెడ్గా దొరికింది అక్కడ. అందువలన తెలుగు రాజకీయాలకు దూరమే ఆవిడ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఎంపీ అయ్యారు, పార్లమెంట్లో మెరిశారు, ఆవిడ అనేక సేవా కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేశారు. రాంపూర్ ఏరియాలో రాజమండ్రి టు రాంపూర్ అని చెప్పి చాలామంది వ్యాఖ్యానాలు చేశారు ఆ రోజుల్లో. ఏది జరిగినప్పటికీ ఆవిడైతే క్రియాశీల రాజకీయాల్లో చాలా అద్భుతమైనటువంటి వాగ్దాటి కలిగినటువంటి నాయకురాలు. అన్ని భాషల్లోనూ ఆవిడ చాలా అద్భుతంగా మాట్లాడగలరు. ఇలా పొలిటికల్గా ఆవిడకంటూ ఒక స్పెషల్ స్ట్రక్చర్ ఏర్పడిపోయింది. జయసుధ గారు కంపారిటివ్గా జయప్రదతో పోలిస్తే ఆ ఏరియాలో కొంత తక్కువ మార్కులతోనే ఉన్నారు అని అనుకోవాల్సి వస్తుంది. ఒక రకంగా ఈవిడ చాలా లేట్ ఎంట్రీ పాలిటిక్స్లోకి, లేట్ ఎంట్రీ, యాక్టివ్గా లేరు ఆవిడ రంగంలో కూడా. అంటే ఇచ్చిన బాధ్యతలు నిర్వహించడం వరకు ఓకే, కానీ ఇవ్వని బాధ్యతలు కూడా భుజాన్ని వేసుకోవడం ద్వారా ఒక యాక్టివ్ లీడర్ అనేటువంటి పోజ్ ఆడియన్స్లోకి పెడుతుంది కదా, ప్రజల్లోకి పెడుతుంది. ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలేదు ఆవిడ, తన పరిమితుల్లోనే తాను ఉండేది. కానీ జయప్రద గారు కొంత అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి వెళ్ళే ప్రయత్నం చేశారు గతంలో కూడా. సో వీళ్ళిద్దరి మధ్య పొలిటికల్ సీనియారిటీతో పాటు చొరవకి సంబంధించిన విషయంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ భిన్నమైనటువంటి శిబిరాల్లో మోహరిస్తున్నారు. ఆవిడేమో బీఆర్ఎస్లో జారబోతోంది, కారెక్కబోతున్న జయప్రద అనేది ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నటువంటి వార్త. జయప్రద గారు ఎందుకు కారెక్కుతున్నారు అంటే దానికి జనరల్గానే రకరకాల కారణాలు, ఆస్తులు కాపాడుకోవడానికి కావచ్చు, మరో దానికి కావచ్చు, ఇలా 100 రకాల కారణాలు ఆల్రెడీ సర్క్యులేషన్లో ఉన్నాయి, ప్రజల మనసుల్లో కూడా దోబూచులు ఆడుతున్నాయి. అయినప్పటికీ ఆవిడ ఒకవేళ బీఆర్ఎస్లో చేరితే, అధికారిక సమాచారం లేదు కానీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తే ఆవిడ ఆల్రెడీ అక్కడ స్టార్ పోటీ ఉంది, దాన్ని పక్కన పెట్టేస్తే బీజేపీలో చేరుతున్నటువంటి జయసుధతో ఆవిడ ఎలా కాన్ఫ్లిక్ట్ అవుతారు. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఉప్పు నిప్పు అనేటువంటి పరిస్థితి ఉంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి కొంతవరకు అడ్డు చెప్పేది మేమే అని బీఆర్ఎస్ నాయకులు చాలా బలంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో ఆవిడ అటువైపుకు వెళ్ళి బీజేపీలో చేరటం జయసుధ గారు, అలాగే జయప్రద గారు బీఆర్ఎస్లో చేరటం, ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి రాజకీయ యుద్ధం ఈ రెండు పార్టీల మధ్య తీవ్రంగా కేంద్రీకరించమని ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, చాలా మేజర్ రోల్ ప్లే చేస్తోంది. అయినప్పటికీ ఒక ఏరియాలో ఫైట్ వీళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి ఈ పోరాటంలో ఈ అభిప్రాయాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయనేది చూడాలి. అంటే జయప్రద జయసుధాల మధ్య జరిగేటువంటి వారు అలా ఉండబోతుంది, బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగేటువంటి యుద్ధము, వీళ్ళిద్దరూ చెరొక పార్టీ వైపు నిలబడటం, వీళ్ళిద్దరి మధ్య ఏ రేంజ్ పోటీ ఉంటుంది, వీళ్ళ మీద విమర్శలు, పరస్పర విమర్శలు ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళిద్దరూ ఏ ఏ అంశాలు ఓపెన్గా మాట్లాడే అవకాశం ఉంది ఈ ఘర్షణలో నుంచి, పర్సనల్ ఏరియాకు సంబంధించిన అనేక అనుభవాలు ఉండుంటాయి ఇద్దరికి, ఆ అనుభవాలను ఏమన్నా రిప్రజెంట్ చేయబోతున్నారా, ఇలాంటి క్యూరియాసిటీ మార్కెట్లో ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నప్పుడు. చూడాలంటే ఇప్పటివరకు అధికారిక సమాచారం కాదు కానీ వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైన మైత్రి ఉంది, జయసుధకి జయప్రదకి అద్భుతమైన మైత్రి ఉంది. ఈ మైత్రి నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఘర్షణ ఏర్పడుతోంది, ఇంకా అధికారిక సమాచారం కాదు కానీ ఒక ఘర్షణ ఏర్పడితే ఏ లెవెల్లో ఉండబోతోంది, ఎలా పరిష్కారం కాబోతోంది ఈ రగడ అనేది అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్గా వెయిట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం.